ఇప్పుడు దాకా మూలాక్షయం ఉమ్మడి బిందువు ఉమ్మడి స్పర్శరేఖని మూడింటి గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏంటంటే వృత్తాలు స్పర్శించుకుంటాయని చూపే వాటి స్పర్శరేఖలు, వృత్తాలు స్పర్శించుకుంటాయని చూపే వాటి పరిసరేఖ బిందువులను మనం ఫైండ్అవుట్ చేద్దాం. దాని గురించి ఒక ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం నెంబర్ 1 అనుకుందాం. ఫస్ట్ 2 ఈక్వేషన్స్ ఉంటాయి కాబట్టి దేనికైనా 2 ఈక్వేషన్స్ తీసుకుంటాం. ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 8x మైనస్ 2y ప్లస్ 8 ఈక్వల్ టు 0, ఇదొక ఈక్వేషన్ అనుకుంటాం. ఇదేంటి, ఇది ఇదొక ఈక్వేషను. ఇంకొక ఈక్వేషన్ వచ్చేసరికి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 6y ప్లస్ 6 ఈక్వల్ టు 0, ఇదో ఈక్వేషను, ఇదొక ఈక్వేషను. ఇక్కడ ఏంటి, ఇప్పుడు దాకా మనం ఏం మాట్లాడుకుంటున్నాం, వృత్తాలను స్పర్శించుకుంటూ చూపుతూ వాటి స్పర్శ బిందువును కనుక్కోవాలి. అంటే ఒక పాయింట్ అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు దాకా ఇదొక సర్కిల్, ఇదొక సెంటర్, ఇదొక సర్కిల్, ఇదొకటి. ఇది ఎస్ ఈక్వల్ టు 0 అనుకుంటాం, ఇది ఎస్ డాష్ ఈక్వల్ టు 0 అనుకుంటాం. ఈ రెండేంటి, ఒకదానికి ఒకటి స్పర్శించుకుంటున్నాయి. ఇప్పుడు దీని సెంటర్ ఏముంది, C1 ఉంది. దీని సెంటర్ ఏముంది, C2 ఉంది. దీని నుంచి ఇలా 2 సెంటర్స్ కాబట్టి, ఈ 2 సెంటర్స్ కాబట్టి ఇప్పుడు మనం ఏం ఫైండ్అవుట్ చేస్తాం, ఈ సెంటర్ పాయింట్ అనేది మనం ఫైండ్అవుట్ చేయాలి. ఇందక్కడి దాకా ఏం ఫైండ్అవుట్ చేస్తాం, ఇట్లా ఒక స్ట్రైట్ లైన్ ఉంది. ఈ స్ట్రైట్ లైన్ ఏంటంటే మనం ఫైండ్అవుట్ చేస్తాం. ఇప్పుడు ఏంటి, సెంటర్ C1 C2 అనేదాన్ని మాత్రమే ఇప్పుడు మనం ఎంత అవుతుందో, మనం ఎంత వస్తుందో అనేది చూడాలి. ఈ C1 C2 పాయింట్లు ఎట్లా చూడాలంటే, ఇందాటి దాకా సేమ్, ఇది ఎస్ అనుకుంటాం, ఇది ఎస్ డాష్ అనుకుంటాం. ఎస్ అనే ఈక్వేషన్కి దీని సెంటర్ అవుతుంది, సెంటర్ అనుకుందాం. ఫస్ట్ సెంటర్ ఏ ఏమొస్తుంది, 4,2 వస్తుంది. అదే సెకండ్ ఈక్వేషన్ ఎస్ డాష్ అనుకుంటాము, దీని సెంటర్ బి అనుకుంటాం, దీని సెంటర్ ఏమొస్తుంది, 1,-3 వస్తుంది. ఇప్పుడు మనకు 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఇదే ఈక్వేషన్ ఎస్ డాష్ ఈక్వేషన్ అనుకుందాం, ఈక్వేషన్ యొక్క సెంటర్ బి అనుకుందాం. ఈక్వేషన్ ఈ ఎస్ ఎస్ డాష్ 2 సెంటర్స్ వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ మనం ఏం ఫైండ్అవుట్ చేయాలి, ఆర్ అనేదాన్ని మనం ఫైండ్అవుట్ చేయాలి. ఇది ఇప్పుడు ఆర్, ఈ ఈక్వేషన్కి ఆర్ ఇక్కడ ఫైండ్అవుట్ చేద్దాం. ఆర్ వన్ వచ్చేసరికి ఫార్ములా ఏంటి, √g² ప్లస్ f² మైనస్ c. √g² ప్లస్ f² మైనస్ c. ఇప్పుడు దీనిలో g ఏంటి, ఇక్కడ 4, f అంటే 2, మైనస్ c అంటే కాన్స్టెంట్ 8. ఈ వాల్యూస్ అన్ని దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. అంటే √g² అంటే 4² ప్లస్ 2² ప్లస్ 8 ఇలా వచ్చింది కదా. దీన్ని ఏం చేస్తాం ముందు, ఇప్పుడు √4² అంటే 16 ప్లస్ 2² అంటే 4 ప్లస్, ఇది మైనస్ 8 మైనస్ 8 అంటే √20 మైనస్ 8 √12. ఇక్కడ ఏమొచ్చింది, ఆర్ వన్ అనే వాల్యూ ఎంత, √12. అదేవిధంగా ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ సెంటర్ పాయింట్ మనకు తెలుసు, 1,-3. దీనిది కూడా R2 అనేదాన్ని మనం ఫైండ్అవుట్ చేద్దాం. R2 ఈక్వల్ టు √1² మైనస్ 3² మైనస్ 6, 1 ప్లస్ 9 మైనస్ 6 అంటే √10 మైనస్ 6 అంటే √4. ఈ √4 అంటే 2 వస్తుంది. ఇప్పుడు R2 అనేది 2 వచ్చింది, R1 వచ్చేసరికి